ఆర్థిక వ్యవహారాల్లో చేశారు. ఈ వ్యవహారాల్లో చేయలేకపోతున్నారంటే అది వైసీపీ స్టాండ్ కంటే కూడా అంబటి ఫెయిల్యూర్. అదే అంటున్నాను, ఎందుకంటే వైసీపీ అయితే కనుక అట్లా ఆగమని చెప్పదు, ప్రతిదానికి కౌంటర్ ఇస్తూ ఉంటుంది. అయితే పెద్ద స్థాయి వాళ్ళతో ఇప్పించదు, వీళ్ళకి మళ్ళీ ప్రెస్ మీట్లకి 10 మందితో పెట్టించదు. అది ఓన్లీ మొత్తం వ్యవహారం మీద ఒకళ్ళతో పెట్టిస్తుంటది రోజు, అది పెద్దగా కవరేజ్ కూడా రాదు వాళ్ళకి, అది వాళ్ళ దురదృష్టం అది. కాబట్టి ఇక్కడ సమస్యల్లో అంబటి రాంబాబు రాజకీయ విమర్శలతో సరిపుచ్చుకోకుండా సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించి ఎంత ఖర్చు పెట్టారు, గతంలో ఎంత ఉంది, ఇప్పుడు ఎంత ఉంది, అప్పుడు ఆయకట్టు ఎంత ఉంది, 2014 ముందు ఆయకట్టు ఎంత ఉంది, 2014 నుంచి 19 మధ్య ఆయకట్టు ఎంత ఉంది, 19 తర్వాత 23 మధ్యలో ఆయకట్టు ఎంత పెంచారు, అంతకుముందు సాగునీటి ప్రాజెక్టులకి ఎంత ఖర్చు చేశారు, ఆంధ్రాల ప్రాజెక్టులకి ఇప్పుడు ఎంత ఖర్చు చేశారు అనేది లెక్క చెప్తే బాధ్యతాయుతంగా ఉంటుంది. అది కాకుండా నేను దబాయించేస్తాను ఆంబోతులు ఆవులు ఇట్లాంటి స్టేట్మెంట్ల వల్ల ఎవరికి ఒరిగేది లేదు, అసహ్యమే పుడుతుంది జనానికి. అదే కదా, ఒక రిలాక్స్ మోడ్ అనేది మూడో పార్టీ మీద ఉంటే ఓకే, కానీ టీడీపీ విషయంలో ఉండడం, జనసేనని బాగా హైలైట్ చేయడం, రేపొద్దున్న తెలుగుదేశం పార్టీతో ఇదే ప్రమాదం కాదా వైసీపీ? నేను అట్లా అనుకోవట్లేదు. మొన్న వారాహి యాత్ర జరుగుతున్నప్పుడు టీడీపీ వాళ్ళు డౌన్ ప్లే అయింది, కరెక్ట్, అప్పుడు వీళ్ళు దానికే స్పందించారు. ఇప్పుడు చంద్రబాబు బిగిన్ అయ్యాక పవన్ కళ్యాణ్ మీద పెద్ద గెలటలా ఏం తప్పించి నిన్న, అంబటి అది కూడా సినిమా దాని గురించి పోయాడు కాబట్టి తప్పించి లేదు. మిగతా వాళ్ళంతా మిగతాదంతా తెలుగుదేశం మీదనే పడ్డారు. ఇప్పుడు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఆన్సర్ ఇచ్చింది తెలుగుదేశానికి.